మెగాస్టార్ చిరంజీవి ఏం చేసినా ఒక సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు. అది అలానే అవుతుంది. 150 సినిమాలు పూర్తి చేసుకొని తెలుగు చలనచిత్ర సీమలో మకుటం లేని మహారాజుగా వెలుగొందారు మన మెగాస్టార్. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తనను అభిమానించే తన అభిమానుల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరగా ఉండేవారు. అలాంటి మెగాస్టార్ సోషల్ మీడియాలో మాత్రం చాలా అరుదుగా ఉండేవారని చాలామంది అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్న తరుణంలో అందరికీ షాక్ ఇస్తూ ఈ మధ్యనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ అయ్యారు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ బాబు గారు చెప్పినట్లు లేటుగా ఎంట్రీ ఇచ్చినా కూడా లేటెస్ట్గా దుమ్ము దులిపేస్తున్నాడు మెగాస్టార్. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యి తన జోరు తట్టుకోవడం కుర్ర హీరోల వల్ల కావడం లేదు అని అనుకునేలాగా దూసుకుపోతున్నారు. గత కొద్ది రోజులుగా అటు సినిమాల పరంగా ఇటు సోషల్ మీడియా పరంగా రఫాడిస్తున్నారు మెగాస్టార్. సెల్ఫ్ క్వారంటైన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆపాత మధుర జ్ఞాపకాలన్నిటినీ నెమరు వేసుకుంటూ అందరికీతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ మధ్య ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పుకొచ్చారు మన మెగాస్టార్ చిరంజీవి. ఇక విషయానికి వస్తే, ఈ మధ్య సోషల్ మీడియాలో మీపై ట్రోల్స్ ఎక్కువగా అయ్యాయి కదండి, దీనిని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అని అడగ్గా తనదైన శైలిలో మెగాస్టార్ కూల్గా సమాధానం ఇచ్చారు. అవును, అవి నా దగ్గరకు కూడా వచ్చాయి, కొన్ని ట్రోల్స్ చూశాను. అలాంటి వాళ్ళను అస్సలు పట్టించుకోను. వాళ్ళ గురించి ఆలోచించి నాకున్న విలువైన సమయాన్ని నేను పాడు చేసుకోను. అలా ఉండటం నాకు ఇష్టం లేదని చెప్తూనే, జనరల్గా ట్రోల్ అనేది అందరూ నవ్వుకునేదిలా ఉండాలని, అంతేకాని నవ్వుల పాలయ్యేలా మాత్రం ఉండకూడదని చెప్పారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అలానే మీకు ఒక విషయం తెలుసా, అలాంటి వాళ్ళు నీచమైన బుద్ధి కలవారని, వారు ఎప్పటికీ మారరని, అవి వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను అని చెప్పనంటూ స్వీట్గా వార్నింగ్ ఇస్తూ చెప్పుకొచ్చారు మన మెగాస్టార్. అంతేకాకుండా మనం అలాంటి వారి గురించి మాట్లాడి అనవసరంగా వాళ్లకు విలువ ఇవ్వడం తప్ప మరేం ఉపయోగం లేదని కూడా చెప్పారు. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పుకొచ్చారు. మెగాస్టార్గా పేరొందిన చిరంజీవి గారు ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. ఇప్పుడైతే చిరంజీవి గారి పారితోషికం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కోట్లలోనే ఉండొచ్చు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి రోజుల్లో మెగాస్టార్ ఎంత పారితోషికం తీసుకున్నారు అని ఇప్పటికీ చాలామంది అభిమానుల్లో ఎంతో కొంత ఆసక్తి రేపుతున్న అంశమని చెప్పుకోవచ్చు. ఈ విషయమై చిరంజీవి గారిని అడగ్గా తను నటించిన మొదటి చిత్రం పునాదిరాళ్ళు, ఆ తర్వాత ప్రాణం ఖరీదు, ఈ రెండు చిత్రాలకు తానేమీ తీసుకోలేదని, ముచ్చటగా మూడవ చిత్రమైనటువంటి మన ఊరి పాండవులు చిత్రానికి 1,116 రూపాయలు పారితోషికం తీసుకున్నానని, అప్పుడు అవి అందుకున్న నేను నా ఆనందానికి అవధుల్లేవని చెప్తూనే తన తొలి సంపాదనను అమ్మా నాన్నల చేతిలో పెట్టి వాళ్ళ ఆశీస్సులు అందుకున్నానని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అలా తన సినీ ప్రస్థానం మొదలుపెట్టి కొన్ని వందల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమాల ద్వారా సహాయం చేస్తూ మంచి మంచి ఘన విజయాలు తన సొంతం చేసుకొని సినిమా కళామతల్లి ముద్దు బిడ్డగా అందరి ప్రశంసలు పొందారు. ఇక ముందు కూడా మరెన్నో విజయాలు సొంతం చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో అభిమానులందరి కోసం. థ్యాంక్ యూ.